నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. వార్తల్లోని వివరాలు. గ్రంథాలయ వారోత్సవాలు రాజమండ్రిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆల్కట్ గార్డెన్ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, గ్రంథాలయ ఉద్యమ నాయకుల సంస్మరణ సభ జరిగింది. పుస్తక ప్రదర్శనను జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి మార్సెడ్ సత్యనారాయణ ప్రారంభించారు. గ్రంథాలయ ఉద్యమ నాయకుల సభను పంతం సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ, అయ్యంకి, గాడిచెర్ల, వావిలాల, రంగనాథన్ మొదలైన నాయకుల కృషి వల్లే గ్రంథాలయాలు ఊరు ఊర్నా ఏర్పడుటకు దోహదం చేశాయన్నారు. విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయాల నుంచి పుస్తకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరంగా చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు గ్రంథాలయానికి రావడం అలవాటుగా చేసుకుంటే మంచి వృద్ధిలోకి వస్తారన్నారు. మాల్సెట్ సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అభిరెడ్డి సూర్యనారాయణ, జి సాయి, కె రాజేంద్ర ప్రసాద్, ఎస్ కుమార్, వి శ్రీనివాసమూర్తి, హర్షవర్ధన్ టీచర్ సరస్వతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. లైబ్రరీన్ అబ్బిశెట్టి చంద్ర పద్మదేవి వందన సమర్పణ చేశారు. మొక్కలు నాటించడం కానీ, పక్షులకి మేతలు ఎన్ని పెట్టించడం కానీ, పశువులకి నీళ్లు పెట్టించడం, తొట్లు కూడా సప్లై చేస్తున్నారు. మంచి కార్యక్రమాలు చేసుకుంటారు సార్, చాలా ధన్యవాదాలు సార్. యాభై 52వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం దానవైపేట శాఖ గ్రంథాలయంలో విద్యార్థిని విద్యార్థులకు సంగీత నృత్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పంతం కొండలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గించాలని, మొక్కలు నాటి వృక్షాలు చేయాలని, మూగజీవాలకు మంచినీరు ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పనులు చేయడానికి ఎలాంటి డబ్బు ఖర్చు అవ్వదని విశ్లేషించారు. అలవాటు చేసుకుంటే చాలన్నారు. భవిష్యత్ తరాలకు ఓ మంచి కాలుష్యరహితమైన, ఆహ్లాదకరమైన సమాజాన్ని ఆవిష్కరించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఇలాంటి మంచి లక్షణాలను, సామాజిక ప్రయోజనాలు కలిగిన అంశాలను అలవర్చుకునేలా సమాజంలో ప్రతి ఒక్కరూ శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇదో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రముఖ న్యాయవాది, రీడర్స్ ఫోరం కన్వీనర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహిస్తూ, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవై అన్న గురజాడ వారి స్ఫూర్తితో అందరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని అన్నారు. గ్రంథాలయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, పోటీ పరీక్షల్లో నెగ్గి జీవితంలో స్థిరపడాలని శ్రీనివాసరావు సూచించారు. అభినవ సుశీల, ఈమని శైలజ సంగీత నృత్య పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంస్థ పూర్వ కార్యదర్శి మారుసెట్టి సత్యనారాయణ, మాజీ గ్రంథాలయ అధికారి గట్టి రామారావు, గ్రంథాలయ అధికారి స్వర్ణకుమారి, డి రాజు, ఎన్కేవి స్కూల్, ఎస్కేవెట్టి స్కూల్, అద్దేపల్లి బీఈడి కళాశాల, ఆదిత్య జూనియర్ కళాశాల తదితర పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆయన్ని ఎందుకంటే ఎన్నో సేవా కార్యం చెప్పడానికి వీలు లేనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ తన చుట్టూ ఉండేటువంటి సమాజం బాధ్యతాలు అనేటువంటి ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సాధారణ ఫస్ట్ నుంచి ఒక భావన నుంచి అందులో ప్రకటించారు. కానీ అందులో ప్రతి ఒక్కటి వారి సొంత ఖర్చుతో నిర్మించారు. అలాగే వారికి భావన మాకు రావడానికి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో వనభోజనాల సందడితో
కలకలలాడాయి. బీసీలంతా ఒక తాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే బాటలో ముందుకు సాగాలని, ఈ విషయంలో బెలమ సోదర సోదరి మండలంతా బాధ్యత తీసుకుని ఐకమత్యంగా మంచి ఆలోచనతో ముందుకు సాగాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంఘం, వెలమ ఉద్యోగ సంఘ నాయకులు అన్నారు. స్థానిక మారంపూడ్ జంక్షన్ నుంచి నామవరం వెళ్లే రోడ్లో ఉన్న గొర్రెల సూర్యాప్పారావు గార్డెన్స్ లో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంఘం, వెలమ ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్తీక వన సమారాధనలో సుమారు 40,000 మంది సంఘీయులు హాజరై ఆనందంగా గడిపారు, ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ సంఘీయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంఘం, వెలమ ఉద్యోగ సంఘం, వెలమ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన కులం వారు మంచివారు, వీరందరితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తారు, అందరికీ ఏదైనా అవసరాలు వస్తే ఉపయోగపడతారు అన్న ఉద్దేశంతోనే ఇతర కులాల వారు కూడా మనకి, మన సోదరికి ఆదిరెడ్డి భవానీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 29 సంవత్సరాలుగా వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా బ్రాహ్మణ నాయకులు మాదిరాజు శ్రీనివాస్, నగర బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు దూర్వాసల సత్యనారాయణ, వివాహ పరిచయ వేదిక నాయకులు బుల్సి రమణమూర్తి, ప్రముఖ న్యాయవాది పుట్రేవు ప్రసాద్, నండూరి వెంకటరమణ, డాక్టర్ తేతలి వెంకటేశ్వరరావుకు ఘనంగా సత్కారం చేశారు. బ్రాహ్మణ సంఘ నాయకులు అజ్జరపు హరిబాబు, పవనగిరి అడ్డతీగల ఆశ్రమ గురువులు తణుకు వెంకట్రామయ్య శిష్య బృందంతో విచ్చేశారు. మహిళా నాయకులు ఐనాపురం లక్ష్మి, సుచిత్ర, సంఘ నాయకులు ఏనుగుల సత్యనారాయణ, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, ఐనాపురం శ్రీను, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓన్లీ ఫర్ ది పూర్, డబ్బుకి పట్టుకు చూడడం, ఏమన్నా మనం మన అందరం మన వాళ్ళే, ఎవరు వచ్చినా వాళ్ళకి సర్వీస్ చేస్తుంటండి. మా మనసులు ఎన్నండి, ఉప్పు కారం మాటేమో కానీ, ఉప్పు కారం మాట ఏమో కానీ, ఎటకారం మాకు ఎంతో రుసండి. గౌడ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఒకటిగా ఉంటూ సత్తా చూపాల్సిన సమయం ఆసన్నమైందని గౌడ సంఘ నాయకులకు పిలుపునిచ్చారు. గౌడ కార్పొరేషన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరపాలని వారందరూ కోరారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగోయిలో లా కాలేజ్ పక్కనే ఉన్న తోటలో గౌడ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరతరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించారన్నారు. సంఘీయులందరూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను నేరుగా కలవచ్చునన్నారు. అందరికీ చదువు చాలా అవసరమని, పిల్లలను బాగా చదివించి వారి భవిష్యత్తు బాగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఈ సందర్భంగా భరతరాం గౌడ సంక్షేమ వేదిక గౌరవ అధ్యక్షులు మన్నెం సన్నిబాబు సంఘ పెద్దల చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు, జ్ఞాపికను బహుకరించారు. మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మార్గాని ఆదినారాయణ గౌడ్, తాళం శ్రీనివాస్ గౌడ్, ఉర్రింకల శ్రీనివాస్ గౌడ్, బుడ్డిగ అప్పారావు గౌడ్, మేడూరు నాగేశ్వరరావు గౌడ్, సత్యనారాయణ గౌడ్, బెల్లపకొండ వెంకటేశ్వరరావు గౌడ్, మేకా రామకృష్ణ గౌడ్, అత్తిలి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో సంఘీయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దిగి తారక దీతక తారక దిగి దిగి దీతక తారక దిగి దిగి తారక దీతక తారక దిగి దిగి ది రాజమండ్రి ప్రైవేట్ ప్లంబర్స్ అసోసియేషన్ వారి కార్తీక వనసమారాధన మధురపూడి ఎయిర్పోర్ట్ నందు చందనవారి తోటలో జరిగింది. ఈ వనసమారాధన కార్యక్రమంలో ప్లంబింగ్ శానిటరీ షాపు యజమానులను సత్కరించి మెమంటోలను బహుకరించారు. వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను ఇవ్వడం జరిగింది. బహుమతులను అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కమిటీ మెంబర్ల చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు అధ్యక్షులు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఒరిగల రమేష్ కుమార్, అధ్యక్షులు కొండపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కొండపల్లి రాజు, కార్యదర్శి గుత్తుల ప్రకాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దార రమేష్, కోశాధికారి పి శివ, కమిటీ సభ్యులు మద్దనాల వెంకటరమణ, ఈదలాడి రాంబాబు, బొంతు నిరంజన్ బాబు, లింగాల దుర్గయ్య, కుప్పాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో గల శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం భక్తులకు అన్నప్రసాదన వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారుగా 1000 మంది భక్తులు, స్వాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఘాట్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారు ప్రసాద్ గుప్తా, తొంటెపు వెంకన్న బాబు, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ది రాజమండ్రి ప్లస్ క్లబ్ సభ్యుల వనసమారాధన లాలా చెరువులో పుష్కర వనంలో ఘనంగా నిర్వహించారు. ప్లస్ క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథి, ఏపీడబ్ల్యూజే కార్యదర్శి మండేల శ్రీరామ్మూర్తి పర్యవేక్షణలో ఈ మహోత్సవం ఘనంగా జరిగింది. పాత్రికేయులు కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఈ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, విందు వినోదాలతో ఆద్యంతం ఆహ్లాదంగా ఈ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రామ్, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, శాసనసభ్యులు చెల్లిబోయిన వేణు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైసీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీగాగుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పంతం కొండలరావు, బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పళ్ళ సుబ్బారావు, ఎస్పీ గంగిరెడ్డి తదితర ప్రముఖులంతా విచ్చేశారు. పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొత్తపేట రౌతాతాల కళ్యాణ మండపం వద్ద గల శ్రీ శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు ఉదయం రావి చెట్టుకు వేప చెట్టుకు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణం గత 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి స్థానికంగా ఉండే మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ రాష్ట్రాల శెట్టిబల్జీ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం హాజరై ప్రత్యేక పూజలు జరిపించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కురుమిల్లి అనురాధ, కురుమిల్లి స్వరూప్, కిట్టు, కేతా నాగేశ్వరరావు, విష్ణు, బాబీ, పండు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సీతంపేట జమీందారు మెట్టు వద్ద కేబుల్ రమణ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు పడిపూజ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జమీందారు మెట్ట వద్ద పడిపూజ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. నండూరి రమణ, కేబుల్ రమణ ఆధ్వర్యంలో మహోత్సవం నిర్వహించారు. యామిజాల నాగేశ్వర బృందం భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం భక్తులకు స్వాములకు అల్పాహారం అందించారు. అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమేశబరీ శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం సహస్రారమేశబరీ శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం అది గణపతికే ప్రాకారం ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం ఇది బ్రహ్మకు మూల స్థానం కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప అరుణాచలమై వెలిగేది రుణపాశాలను త్రెంచేది పృథ్విజలం మూల దాటినది నాభిజలజమై వెలిగేది కళిడుం కుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప హృదయ స్థానం కరిమల భక్తుల పాలిటి సిరిమల
పంచ ప్రాణముల వాయువులే శ్వాసనాడముల విలవిల అనాహతం ఈ కరిమల. వైసీపీ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. బీసీల ఓట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తోందని మాజీ కార్పొరేటర్ టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మనేశ్వరరావు విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనాభా పరంగా రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రుణాల కేటాయింపులో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిన కొడాల నాని వల్లభనేని వంశీలు మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం సిటీలో కొందరు వైసీపీ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా మారి ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయవద్దని ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే పట్ల అధికారులు ఇలాగే వ్యవహరిస్తే మాత్రం తాను ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కడల్ రామకృష్ణ, బెజవాడి రాజ్కుమార్, పాలవలస వీరభద్రం, పార్టీ నాయకులు మండవిల్లి శివ, అట్టాడ రవి, నక్కాదేవి ప్రసాద్, రామినేడి మస్తాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగేతర శక్తుల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఇక్కడ చేస్తూ అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. మరి ఇటువంటిది చేస్తే కనుక బీసీల పార్టీ అని చెప్పుకునే మీరు ఇవాళ ఒక బీసీ ఎమ్మెల్యేని వారు చెప్పే పనులు చేయొద్దండం, ఎంతవరకు సమంజసమని. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని వైసీపీ యువజన విభాగం నేతలు హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు జగన్ను లక్ష్యంగా చేసుకుని లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్ను జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉచితం పేరుతో ఇసుకను తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు. జగన్ దానికి స్వస్తి పలికి పూర్తిస్థాయి పారదర్శకతో ఒక బకెట్ ఇసుక కూడా పక్కదో పట్టకుండా చేయడానికి నూతన పాలసీని అమలు చేస్తున్నారన్నారు. అవినీతి అక్రమాలు అరికట్టి ప్రజల సంక్షేమమే జయంగా పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎస్టీ విభాగం రాష్ట్ర నాయకులు బుద్దల రాజు మాట్లాడుతూ, దళితులకు మాలా మాదిగా రెల్లీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందరికీ మేలు చేశారన్నారు. విలేకరుల సమావేశంలో వైసీపీ యూత్ నాయకులు తంగుడు కోటి, కొల్లి కృష్ణ దీపక్, పుచ్చకాయల జోసఫ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. దాన్ని అప్రిషియేట్ చేసి సీఎం గారు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని 40 సంవత్సరాల్లో ఇండస్ట్రీ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి ఆయన చెప్పి ఎంకరేజ్ చేయాలి తప్ప, ఈరోజు అతనికి మంచి పేరు వచ్చేస్తుంది, ఇతని మీద ఏదో మనం బురద చేయాలని చెప్పి ఏదో ఒక అతన్ని ఒక టార్గెట్గా పెట్టి ఈరోజు అతన్ని ఎస్సీ కార్పొరేషన్లో 3 విభాగాలుగా ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందండి. ఎస్సీ కార్పొరేషన్లో మాదిగా మాల రెల్లి ఉపకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం నెలకొంది. యానం వెళ్లిన 10 మందిలో 3 స్నానానికి దిగారు. వారిలో 2 గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 19 సంవత్సరాల కొప్పల శేషసాయి పవన్, 20 సంవత్సరాల చంద్రహాసన్ ఉన్నారు. రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. చంద్రహాసన్ బీఎస్సీ ఎంజెడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి న్యాయవాదిని తెలిసింది. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.